బాధ్యత వహించాలని హెచ్చరించారు. ఎన్నికల ఏడాది కావడంతో ఎవరి నిర్లక్ష్యాన్ని ఉపేక్షించినని స్పష్టం చేశారు. రెండు వేల 2019 సార్వత్రిక ఎన్నికలకు చంద్రబాబు ప్రిపరేషన్స్ మొదలుపెట్టారు. ఉండవల్లిలో జరిగిన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం 3 గంటలు హాట్ గా సాగింది. మంత్రులు, సీనియర్లు నేరుగా పాల్గొనగా పార్టీ జిల్లా అధ్యక్షులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. కొన్ని జిల్లాల్లో ఎమ్మెల్యేలు రాకపోవడంపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. వాళ్లెందుకు హాజరు కాలేదని జిల్లా అధ్యక్షుల్ని ప్రశ్నించారాయన. వాళ్లు అంత బిజీగా ఉన్నారా, నాకు పనిలేకొచ్చానా అంటూ ఆగ్రహించారు. 2 గంటల సమావేశానికి రాలేని వాళ్లకు పదవులెందుకు అని చంద్రబాబు సూటిగా ప్రశ్నించారు. దీనిపై కఠినంగా ఉండాలని ఆదేశించారు. నాయకులు గ్రామాలకు వెళ్లడం కూడా మర్చిపోయారని మండిపడ్డారు. గ్రామదర్శిని పేరుతో వారానికి ఓ రోజు ప్రతి ఒక్కరూ గ్రామాలకు వెళ్లి ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలని నిర్ణయించారు. గ్రామదర్శిని షెడ్యూల్ త్వరలోనే ఇస్తానన్నారాయన. ఎన్నికలు ముందుగా వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని చంద్రబాబు సూచించారు. రాబోయే 6 నెలల్లో 75 కార్యక్రమాల్లో ఆయన పాల్గొబోతున్నారు. 13 జిల్లాల యూనివర్సిటీ విద్యార్థులతో సమావేశం అవుతారు. ఎంపీలకు టార్గెట్ పెట్టారాయన. విభజన చట్టం అమలుకు క్షేత్రస్థాయిలో ఉద్యమించాలన్నారు. కడప స్టీల్ ప్లాంట్, విశాఖ రైల్వే జోన్, గోదావరి జిల్లాలో పెట్రో కాంప్లెక్స్, దుగ్గరాజపట్నం పోర్టుపై దీక్షలు చేయాలని ఆదేశించారు. 15 రోజులకో కార్యక్రమం తీసుకోవాలని, బహిరంగ సభలతో పాటు ఢిల్లీలోని కార్యాలయాల దగ్గర ఆందోళన చేయాలని ఎంపీలకు సూచించారు. ముఖ్యమంత్రి గారు ఈ 9 నెలల కాలంలో ఈ విషయాల మీద సుమారు 75 సభలు నిర్వహించాలని, అట్లాగే విజ్ఞానవంతమైన సమాజ నిర్మాణానికి యువ మేధావుల్ని, విద్యార్థుల్ని సంసిద్ధం చేయడానికి యూనివర్సిటీల కేంద్రంగా ఒక 10 సభలు నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంతోపాటు ముఖ్యమంత్రి గారు ఈ మధ్య ప్రవేశపెట్టిన ఒక వినూత్న కార్యక్రమం, ప్రజలతో నేరుగా వెళ్ళి మాట్లాడే కార్యక్రమం గ్రామదర్శిని, దీన్ని కింది స్థాయిలో ఆయా శాసనసభ్యులు, ముఖ్య నాయకులందరూ కూడా మరి చేపట్టాలని, ప్రతి గ్రామానికి వెళ్ళి గ్రామదర్శిని కార్యక్రమాలు నిర్వహించాలని కూడా ఈరోజు మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది. కుట్ర రాజకీయాలపై 3వ ధర్మ పోరాట సభను రాజమండ్రిలో ఈ నెలలోనే నిర్వహించనున్నారు. ఆ తరువాత కర్నూలు లేదా అనంతపురంలో ఉంటుంది. ఎన్నికల్లోపు అన్ని జిల్లాల్లో పూర్తి చేసుకుని చివరి సభ విజయవాడ, గుంటూరు కలిపి నిర్వహించాలని చంద్రబాబు ఆలోచన. నిస్వార్థంగా పనిచేసేవారే టీడీపీ కార్యకర్తలని, గొంతెమ్మ కోరికలు కోరేవారు కాదని అన్నారాయన. ప్రజలకు, కార్యకర్తలకు నాయకులు దూరమైతే తనతోనూ దూరం పెరిగినట్టే అని హెచ్చరించారు. దళిత తేజం సభను ఈ నెల 23న నెల్లూరులో నిర్వహిస్తారు. ట్రంప్ కిమ్ శాంతి చర్చలకు సింగపూర్ని వేదికగా ఎంచుకున్నారని, అలాంటి దేశం ఏపీకి సాయం చేస్తుంటే విమర్శించడం విపక్షాల అజ్ఞానానికి నిదర్శనమని టీడీపీ అధినేత అన్నారు. సాధారణ ఎన్నికలకు 10 నెలలు మాత్రమే ఉండడంతో చంద్రబాబు అలర్ట్ అయ్యారు. తమ్ముళ్లలో నిర్లక్ష్యాన్ని పోగొట్టేందుకు క్లాస్ తీసుకున్నారు. పనితీరు ఆధారంగానే భవిష్యత్తు ఉంటుందని వ్యూహాత్మకంగా హెచ్చరించారు. ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్దమవుతోంది. కాళేశ్వరం ప్రాజెక్ట్, సుందిళ్లపల్లి బ్యారేజీని పరిశీలించిన మంత్రి హరీష్ రావు అధికారులకు డెడ్లైన్లు పెట్టారు. పనుల్లో వేగం పెరగాలని సూచనలు చేశారు. తెలంగాణ మంత్రి హరీష్ రావు ప్రాజెక్టులు బాట పట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ధర్మారం మండలంలో సాగుతున్న ప్యాకేజ్ 6 టన్నెల్లో సర్జ్ పూల్ను ఆయన పరిశీలించారు. జూలై చివరి నాటికి 2 పంపులను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తేవాలి అన్నారు. ఇక్కడ ఒక్కో పంపు నుంచి 0.5 TMCకి పైగా నీటిని ఎత్తిపోసే అవకాశం ఉంది. గ్యాస్ ఇన్సులేషన్ విద్యుత్ ఉప కేంద్రాన్ని ఈ నెలాఖరికే పూర్తి చేయాలని ఆదేశించారు. టన్నెల్ పనులు పూర్తయ్యాయని, జంక్షన్ల దగ్గర కొంత వర్క్ ఉందని ఇంజనీర్లు చెప్పగా ఆ పనులు వేగంగా చేపట్టాలని హరీష్ రావు సూచించారు. అంతకుముందు పెద్దపల్లి జిల్లా మంధన నియోజకవర్గంలోని సుందిళ్లపల్లిలో హరీష్ పర్యటించారు. సోమవారం రాత్రి బ్యారేజ్ దగ్గరే గెస్ట్ హౌస్ లో నిద్రించిన మంత్రి ఉదయం సమీక్ష చేశారు. పనులను పరిశీలించారు. ప్రస్తుతం 1200 మంది కూలీలు ఉండగా మరో 600 మందిని తీసుకోండని మంత్రి సూచించారు. ఆగస్టు 15 నాటికి పనులు పూర్తి కావాలి అన్నారు హరీష్. సుందిళ్ల బ్యారేజ్ పనులు ఇంకా వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు 15 ఆగస్టు కల్లా ఈ బ్యారేజ్ పూర్తి చేసుకునే ప్రణాళికతో వాళ్ళు ఉన్నారు. అయితే ఈసారి
మాన్సూన్ కొంచెం ఎర్లీగా వస్తా ఉంది. నిన్న మొన్న కొంత ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టులకు నీళ్ళు వచ్చినాయి, కడెం ప్రాజెక్టులకు నీళ్ళు వచ్చినాయి. సో ఉన్నటువంటి పరిస్థితుల్లో జూలై నెలాఖరికి చేయడానికి ఇంకో 15 రోజులు ముందుకు తేవడానికి శాయశక్తుల కృషి చేయాలని చెప్పి అధికారులను ఆదేశించారు. లేబరు దాదాపు ఈరోజు 1200 మంది లేబర్ సుండిల్ల బ్యారేజ్లో పనిచేస్తున్నారు. కనీసం ఇంకొక 600 మంది నిన్న పెంచబడుతున్నాం. మినిమం ఒక 1800 మంది ఉంటే కానీ ఇంకా స్పీడు పెరగదు. ఛాలెంజెస్ ఉన్నాయి డెఫినెట్లీ. ఇంకా దాదాపు ఇప్పటికీ వాళ్ళు చేసినటువంటిది 9.5 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని చేసినారు. దాదాపు ఇంకో 150,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని మిగిలి ఉన్నది. ఈ 150,000 క్యూబిక్ మీటర్లు మరి చేయాల్సిన అవసరం. లిఫ్ట్లు కూడా రోజుకు ఒక 18-20 లిఫ్ట్లు పడాలి. ఇప్పుడు 12 పడుతున్నాయి. దాన్ని 18-20 లిఫ్ట్లు యావరేజ్గా రోజు పడేటట్టుగా షట్టరింగ్ మెటీరియల్ కానీ లేబర్ని కానీ ఇంకా పెంచాలని చెప్పి కూడా వారిని ఆదేశిస్తా ఉన్నారు. సుందర్లపల్లిలో ఇప్పటికీ 24 గేట్లు ఏర్పాటు చేశారు. మంత్రి ఆదేశాలతో ప్రతి 2 రోజులకు ఒక గేటు చొప్పున మిగతా 50 అమరుస్తామని అధికారులు తెలిపారు. జీహెచ్ఎంసీ అధికారులపై మంత్రి కేటీఆర్ సీరియస్ అయ్యారు. హైదరాబాద్ నగరంలో వర్షాకాలంలో వచ్చే ఇబ్బందులను ఎలా ఎదుర్కోవాలి అనే అంశంపై సమీక్ష నిర్వహించిన మంత్రి వివిధ శాఖల అధికారుల పనితీరును ఏకిపారేశారు. పనిచేయడం చేతకాకుంటే సెలవుపై వెళ్లాలని హెచ్చరించారు. వర్షాకాలం మొదలు కావడంతో హైదరాబాద్లో ఎదురయ్యే ఇబ్బందులను ఎలా ఎదుర్కోవాలన్న అంశంపై మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో వివిధ శాఖల అధికారుల పనితీరుపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓవైపు నగరంలో రోడ్లు తవ్వవద్దని చెప్తున్నా ఎందుకు తవ్వుతున్నారో అర్థం కావడం లేదని అసహనం వ్యక్తం చేశారు కేటీఆర్. ఎప్పుడో ఇచ్చిన అనుమతులను చూపించి ఇప్పటికీ వాటిని కొనసాగించడమేంటూ ఇంజనీరింగ్ యంత్రాంగంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం నగరంలోని రోడ్ల తవ్వకాలకు సంబంధించి తనకొస్తున్న ఫిర్యాదులకు సమాధానం చెప్పాలంటే ఇబ్బందిగా ఉందన్నారు కేటీఆర్. ఏటా కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నా హైదరాబాద్ రోడ్ల తలరాత మాత్రం మారడం లేదని, ఎన్ని మరమ్మతులు చేసినా ఇంకా గుంతలు ఎందుకున్నాయంటూ అధికారులను కేటీఆర్ నిలదీశారు. నగరంలో అడ్డగోలుగా రోడ్ల తవ్వకాలు జరుగుతుంటే అందరూ ఏం చేస్తున్నారని అధికారులను ప్రశ్నించారు. మరోవైపు నాలాల పూడిక తీతలో జరుగుతున్న జాప్యంపైన కేటీఆర్ మండిపడ్డారు. మార్చి నాటికే డెడ్లైన్ విధించినా ఇప్పటికీ అతీగతి లేకపోవడంపై నిప్పులు చెరిగారు. నాలాలపై ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించే విషయంలో ఎవరినీ వదలొద్దని అధికారులను ఆదేశించారు. పోలీసుల సాయంతో కూల్చివేయాలని, వారు ఏ పార్టీ వారైనా కేసులు పెట్టి జైల్లో వేయాలని కేటీఆర్ ఆదేశించారు. వర్షాకాలం నేపథ్యంలో శిథిలావస్థకు చేరిన భవనాల విషయంలో జాగ్రత్త వహించాలని, ప్రమాదకరంగా ఉన్న పురాతన భవనాలను తక్షణమే కూల్చివేయాలని మంత్రి ఆదేశించారు. గతేడాది వర్షాల కారణంగా వచ్చిన ఇబ్బందులను ఇప్పటికీ పరిష్కరించకపోవడంపై అసహనం వ్యక్తం చేసిన కేటీఆర్ ఇష్టం లేని అధికారులు సిబ్బంది సెలవుపై వెళ్లాలని హెచ్చరిస్తూ సమావేశం మధ్యలోనే వెళ్లిపోయారు. నాలుగేళ్లుగా సీఎం చంద్రబాబు అమరావతి, పోలవరం సినిమాలు చూపిస్తున్నారని వైసీపీ అధినేత జగన్ ఎద్దేవా చేశారు. పోలవరం డయాఫ్రామ్ పూర్తయిందంటూ జాతికి అంకితం చేయడంపై ఆయన రాజమండ్రిలోని కోటిపల్లి బస్టాండ్ దగ్గర నిర్వహించిన బహిరంగ సభలో మండిపడ్డారు. చంద్రబాబు వ్యవహారం ఇళ్లు పూర్తి కాకముందు గృహప్రవేశం చేసినట్లుందన్నారు. అంతకుముందు జగన్ ప్రజా సంకల్ప యాత్ర భారీగా తరలివచ్చిన వైసీపీ శ్రేణుల మధ్య తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశించింది. రాజమహేంద్రవరం బ్రిడ్జి మీదుగా యాత్ర కొనసాగింది. వైఎస్ జగన్ వెంట వేలాది మంది అభిమానులు అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. చంద్రబాబు నాయుడు గారు 2 అబద్ధాల సినిమాలు చూపిస్తా ఉన్నాడు. ఒక సినిమా ఏమిటో తెలుసా? అమరావతి అని ఒక సినిమా చూపిస్తా ఉన్నాడు. 3 నెలలకొకసారి 6 నెలలకొకసారి గ్రాఫిక్స్ చూపిస్తాడు. అదిగో సింగపూరు, అదిగో రాజధాని అంటాడు. అదిగో జపాను, అదిగో రాజధాని అంటాడు. అదిగో మైక్రోసాఫ్ట్, అదిగో ఎయిర్ బస్ అంటాడు. గత 4 సంవత్సరాలుగా అమరావతి అనే సినిమా ఒకటి చూపిస్తా ఉన్నాడు. 2వ సినిమా ఏమిటో తెలుసా అని చూపిస్తా ఉన్నది. 2వ సినిమా మన పక్కనే ఉంది, పోలవరం ప్రాజెక్టు. ఇది 2వ సినిమా చూపిస్తాడు.
ఈ సినిమా అయితే కాస్త కలెక్షన్లు ఎక్కువ రాబట్టడానికి వారం వారం సోమవారం సోమవారం పోలవరం అంటాడు. 4 సంవత్సరాలుగా 2 సినిమాలు చూపిస్తా ఉన్నాడు. కానీ విషయం ఏమిటో తెలుసా? కానీ విషయం ఏమిటి అంటే అమరావతి అన్న సినిమా చూపిస్తా ఉన్నాడు, కానీ అమరావతిలో 4 ఏళ్ళైపోయింది, ఇంతవరకు ఒక్కటంటే ఒక్కటి కూడా పర్మనెంట్ అనే పేరుతో ఇటిక కూడా పడలేదు అమరావతిలో. కానీ అమరావతి సినిమాను చాలా గొప్పగా చూపిస్తాడు, ఏదేదో అక్కడ జరిగిపోతా ఉందన్నట్టుగా భ్రాంతి కలిగిస్తాడు. ఇక పోలవరం ప్రాజెక్టుకు వచ్చేసరికి, పోలవరం ప్రాజెక్ట్ అనేది 2వ సినిమా. అలాగే పోలవరంలో ఇవాళ పరిస్థితి చూస్తే పునాదులు దాటి కూడా ముందుకు కదలని పరిస్థితి ఇవాళ పోలవరం ప్రాజెక్టు. విశాఖ జిల్లా అనకాపల్లి కూడలిలో ఎంపీ శ్రీనివాసరావు నిరాహార దీక్ష చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం ఏపీకి చేస్తున్న అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ దీక్ష చేశారు. ఇవాళ ఎంపీ పుట్టినరోజు అయినా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరాహార దీక్ష చేశారు. ఈ నిరసన కార్యక్రమానికి పలువురు ఎమ్మెల్యేలు, 7 నియోజకవర్గాల నుంచి టీడీపీ నేతలు, పలు స్వచ్ఛంద సంస్థలు ఎంపీ దీక్షకు సంఘీభావం ప్రకటించారు. మోడీ ప్రధాని అయినప్పటి నుంచి మైనార్టీలో అభద్రతా భావంతో ఉన్నారన్నారు తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి 4 ఏళ్లవుతున్నా మైనార్టీలకు రిజర్వేషన్లు అమలు చేయడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు ఇచ్చిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. మోడీతో కేసీఆర్ కు రహస్య ఒప్పందం ఉందని ఆరోపించిన ఉత్తమ్, కాంగ్రెస్ పార్టీ మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. ఎంటైర్ మైనారిటీ కమ్యూనిటీ ఇన్సెక్యూరిటీలో ఉన్నారు. మైనారిటీ కమ్యూనిటీని హరాస్ చేసే, ఇబ్బంది పెట్టే అనేక సంఘటనలు జరిగినాయి. యహా హమారే కేసీఆర్ సాహెబ్ ఎక్ ఛోటా మోదీ జైసే వ్యవహార్ కర్ రహే హై. క్యా కేసీఆర్ సాహెబ్ టీఆర్ఎస్ కో ఆనే వాలే అసెంబ్లీ ఎలక్షన్స్ మే ముసల్మాన్ ఓటు మాంగనే కా హక్ హై క్యా? యే బాత్ తెలంగాణ మే మొత్తం ముస్లిం సమాజం ఆలోచించాలని చెప్పి ఈ వేదిక నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. దేశం మొత్తం నిరుపేదలు, చిన్న వ్యాపారులు, రైతులు అతలాకుతలమైన డిమోనిటైజేషన్ విషయంలో నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన డిమోనిటైజేషన్ విషయంలో కేసీఆర్ గారు మొదటి ముఖ్యమంత్రి మద్దతు పలకడం, జిఎస్టీ కూడా మోదీ గారు ప్రవేశపెట్టినందుకు కేసీఆర్ గారు మద్దతు పలకారు. హమ్ ఏ చీజ్ బతానా చాతే హై ముసల్మాన్ భాయి, కేసీఆర్ సాహబ్ ఔర్ మోదీ సాహబ్ కా చీకటి ఒప్పందం, రహస్య ఒప్పందంతో ముందుకు పోతున్నారు. బుల్టిన్లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్. హెచ్సీఏ ప్రెసిడెంట్ వివేక్ కు హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. హెచ్సీఏ అధ్యక్ష పదవికి వివేక్ అనర్హుడంటూ న్యాయస్థానం తీర్పునిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంబెడ్స్మెన్ తీసుకునే నిర్ణయాన్ని సమర్థిస్తూ సింగిల్ బెంచ్ తీర్పును నిలిపివేసింది. దీంతో ప్రెసిడెంట్ గా వివేక్ కథ ముగిసినట్లే. ఆట కంటే రాజకీయాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలిచే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో ప్రెసిడెంట్ జి వివేక్ హయాం ముగిసినట్టే కనిపిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా 2017 ఎన్నికల్లో గెలిచారంటూ వివేక్ పై న్యాయం పోరాటం చేస్తున్న కొందరు సభ్యులు మరోసారి పైచే సాధించారు. హెచ్సీఏ ప్రెసిడెంట్ గా కొనసాగేందుకు వివేక్ అనర్హుడంటూ వారు దాఖలు చేసిన కౌంటర్ పిటిషన్ను హైకోర్టు విచారించింది. లోధా కమిటీ సిఫార్సులు అమలు చేయకుండా
నిబంధనలకు విరుద్ధంగా హెచ్సీఏ ప్రెసిడెంట్ గా ఉన్న వివేక్ పై అంబుడ్స్మెన్ తీసుకున్న సస్పెన్షన్ నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది. ఈ సస్పెన్షన్ పై సింగిల్ బెంచ్ ఇచ్చిన స్టేను తాజాగా హైకోర్టు కొట్టివేసింది. ఈ మొత్తం వివాదంపై మళ్లీ విచారణ జరపాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో తన సస్పెన్షన్ పై కొన్ని రోజుల క్రితం స్టే తెచ్చుకున్న వివేక్ కు ఇది గట్టి ఎదురుదెబ్బగా చెప్పొచ్చు. లోధా కమిటీ సిఫార్సులకు విరుద్ధంగా ప్రభుత్వ పదవిలో కొనసాగుతూ హెచ్సీఏ ప్రెసిడెంట్ గా గెలిచిన వివేక్ పై గత కొన్ని నెలలుగా మాజీ క్రికెటర్ అజారుద్దీన్ న్యాయ పోరాటం చేస్తున్నారు. అజార్ కు మద్దతుగా మరికొందరు సభ్యులు కోర్టులో వివేక్ ఎన్నికకు వ్యతిరేకంగా పిటిషన్లు దాఖలు చేశారు. గతేడాది జరిగిన హెచ్సీఏ ఎన్నికల్లో వివేక్ పై పోటీ చేసి ఓడిపోయిన అజార్ ఈ ఎన్నికలు న్యాయబద్దంగా జరగలేదని కోర్టుకెళ్లారు. అలాగే ప్రభుత్వ సలహాదారునిగా ఉన్న వివేక్ హెచ్సీఏ ప్రెసిడెంట్ గా కొనసాగడం పైన అంబుడ్స్మాన్ కి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన అంబుడ్స్మాన్ వివేక్ పై వేటు వేసింది. అయితే తన సస్పెన్షన్ పై స్టే తెచ్చుకున్న వివేక్ పదవిలో కొనసాగుతున్నారు. తాజాగా కౌంటర్ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు స్టేను కొట్టివేయడంతో పాటు విచారణ పూర్తయ్యే వరకు హెచ్సీఏ ప్రెసిడెంట్ గా కొనసాగవద్దని వివేక్ కు ఆదేశాలిచ్చింది. వివేక్ గారు డిస్క్వాలిఫై చేయడం జరిగింది హైకోర్టు. దాన్ని స్వాగతిస్తున్నాము. నువ్వు అసలు ఎలిజిబుల్ కాదు, నువ్వు గవర్నమెంట్ అడ్వైజర్గా ఉన్నావు, రెండు పదవులు ఉండడానికి వీలేదు అని చెప్పడం కూడా జరిగింది. అయినా అతను వినకుండా ఆ రోజు తప్పుడు ఎలక్షన్ ద్వారా ఎన్నుకోబడింది. అది ఎన్నికలు కూడా తప్పు అనేది ఇవాళ హైకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల బట్టబయలైంది. అయితే హైకోర్టు తీర్పుతో హెచ్సీఏలో వివేక్ కథ ముగిసినట్టేనని భావిస్తున్నారు. ఇప్పటికే తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న హెచ్సీఏపై బీసీసీఐ చర్యలు తీసుకునే ఆలోచన ఉన్న నేపథ్యంలో వివేక్ మళ్లీ